వెల్కమ్ బ్యాక్ టు ద ఫ్యాషన్ వర్జ్ మై సెక్స్ ఎమ్మెన్ మీ బ్రో గణేష్. నేను ఈ ఫ్యాషన్ వర్జ్ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ఒక మెయిన్ రీజన్ మీ అందరినీ, మన తెలుగు బాయ్స్ అందరినీ మ్యాన్లీగా తయారు చేయడం. డోంట్ గెట్ మీ రాంగ్, వీఆర్ ఆల్ మెన్ హియర్, బట్ మన ట్రూ మ్యాన్లీనెస్ ని అచీవ్ చేసేది ఎలాగా? అసలు వాట్ ఇట్ టేక్స్ టు బి అ మ్యాన్, వాట్ ఇట్ మీన్స్ టు బి అ మ్యాన్ ఇన్ దిస్ న్యూ వరల్డ్. అందుకే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నాను, టు మేక్ యూ ఆల్ ఫ్యాషనబుల్ మెన్. మనలో చాలా మందికి మెన్ అంటే డిఫరెంట్ డెఫినేషన్స్ ఉంటాయి. ద క్లోత్స్ వి వేర్, ద ఉమెన్ వి డేట్, ద ఎథిక్స్ వి హ్యావ్. నేను వీటన్నిటిని ఫిల్టర్ చేసి ఫైవ్ స్కిల్స్గా డివైడ్ చేశాను. ఐ థింక్ దీస్ ఫైవ్ స్కిల్స్ విల్ డిఫైన్ వాట్ ఇట్ టేక్స్ టు బి అ మ్యాన్. ఈ స్కిల్స్ ఎవరికి పుట్టుకతో ఉండవు, అలా అని చెప్పి అన్ని ఫైవ్ స్కిల్స్ అందరి దగ్గర ఉండవు కూడా. బట్ అట్ ఎనీ కాస్ట్ ఈ స్కిల్స్ మీరు నేర్చుకోవాలి. మీరు కానీ మీ టీన్స్లో ఉంటే యూ షుడ్ లెర్న్ దీ స్కిల్స్ ఏ శాప్, అండ్ మీరు కానీ ఆల్రెడీ మీ ట్వంటీస్లో ఉంటే ఈ స్కిల్స్ మీకు ఆల్రెడీ ఉండాలి. అండ్ మన ఛానల్లో కూడా లైఫ్ స్టైల్ మీద వీడియో వచ్చి చాలా రోజులు అయిపోయింది, సో ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్కిల్ సెట్ నెంబర్ 1, కమ్యూనికేషన్ స్కిల్స్. ప్రాబబ్లీ ఈ స్కిల్ కానీ మీరు మాస్టర్ చేస్తే మీరు మీ జీవితంలో ఏదైనా సాధించవచ్చు. ఇలా ఎందుకు అంటున్నానంటే, ఒక మనిషి అనేవాడు సోషల్ యానిమల్, అందరితో కూడా రిలేషన్స్ మెయింటైన్ చేయాలనుకుంటాడు. అలా మెయింటైన్ చేయాలంటే మాత్రం మన కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. అఫ్కోర్స్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు కానీ ఒక జాబ్ రావాలన్నా సరే, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ పెట్టాలన్నా సరే, మీకు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. దీనికి ఒక టిప్ ఏంటంటే, మీరు నెక్స్ట్ టైం ఏం ఆలోచించినా సరే ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఆలోచించండి. నెక్స్ట్ టైం మీరు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా బెటర్ ఇంగ్లీష్ వస్తుంది. యాజ్ ఐ సెడ్, కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ రావడం కాదు. ఏ లాంగ్వేజ్లో అయినా సరే స్పష్టంగా కమ్యూనికేట్ చేయడం, కరెక్ట్గా కమ్యూనికేట్ చేయడం. మ్యాన్ అంటే మొనార్గ్ ఉండడం కాదు, ఎటువంటి భయం లేకపోవడం కాదు. మనకి ఫీలింగ్స్ ఉంటాయి, మనకి భయాలు ఉంటాయి, మనకి రిలేషన్షిప్స్ ఉంటాయి. ఇవన్నీ మనం మన క్లోజెస్ట్ పీపుల్తో షేర్ చేసుకోవాలని కూడా ఉంటుంది. ఆ షేరింగ్ ప్రాసెస్లో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా యూజ్ అవుతాయి. మీరు కానీ బాగా కమ్యూనికేట్ చేస్తే ఆ రిలేషన్ స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు కానీ సరిగ్గా కమ్యూనికేట్ చేయకపోతే ఆ రిలేషన్ బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఎవరితో ఎప్పుడు ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలుసుకోండి. మీ బట్టి కాకుండా అవతల వాళ్ళ బట్టి కమ్యూనికేట్ చేయడం నేర్చుకోండి. స్కిల్ నెంబర్ 2, కార్ డ్రైవింగ్. మనం ఉండే మోడర్న్ వరల్డ్లో కార్ డ్రైవింగ్ రావడం ఈజ్ ఎ నెసెసరీ స్కిల్. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర కార్స్ ఉన్నాయి, రేపు మాపు మీరు కూడా ఒక కార్ తీసుకోగలరు. ఇది ఎందుకు నెససరీ అంటానంటే, మీరు మీ ఫ్రెండ్స్తో తిరగొచ్చని కాదు, రేపు పొద్దున్న ఏదైనా సరే ఎమర్జెన్సీ అయితే, మీ ఫ్యామిలీలో ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే మీరు అంబులెన్స్ వచ్చేదాకా వెయిట్ చేస్తారా, లేదా మీ కారో పక్కింటోడి కారో అడిగి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తారా? ఒకసారి ఆలోచించండి. మీరు కార్ డ్రైవింగ్ ఎప్పటికైనా నేర్చుకోవాల్సిందే. అదేదో ఈ క్వారంటైన్ టైంలోనే ఇప్పుడే నేర్చుకోండి, మీకు చాలా విషయాలకి యూజ్ అవుతుంది ఫ్యూచర్లో, మెయిన్గా ఎమర్జెన్సీస్కి. అండ్ లైసెన్స్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. స్కిల్ నెంబర్ 3, కుకింగ్. లెర్నింగ్ హౌ టు కుక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా వచ్చి ఉండాలి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 2 మినిట్ నూడిల్స్, అది చిన్న పూరగాడైనా చేస్తాడు అండ్ మీకు అది హెల్త్ కూడా మంచిది కాదు. అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ ఆల్సో అబౌట్ మటన్ కర్రీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. నో, జస్ట్ రైస్ ఎలా పెట్టాలో నేర్చుకోండి, 2 కర్రీస్, వెజ్ కర్రీస్ నేర్చుకోండి. సో దట్ మీకు రేపు పొద్దున అవుట్ ఆఫ్ ది స్టేషన్ జాబ్ వస్తే ఇవే మీకు హెల్ప్ అవుతాయి, అండ్ మీ హెల్త్ కూడా చాలా మంచిది, అండ్ మనీ కూడా సేవ్ అవుతుంది. టాకింగ్ అబౌట్ మనీ సేవింగ్, స్కిల్ సెట్ నెంబర్ 4, మీకు మనీ మేనేజ్మెంట్ కూడా తెలియాలి. జాబ్ చేస్తున్న వాళ్ళకి కాదు, చేయని వాళ్ళకి కూడా ఇది తెలియాలి. ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మనం మనీ ఎలాగైనా ఖర్చు పెట్టచ్చు, కానీ సేవ్ చేసేవాడే స్మార్ట్ పర్సన్. ఫర్ సపోజ్ మీరు జాబ్ చేస్తుంటే మీకు 20,000 శాలరీ వస్తే అందులో 10,000 అంటే 50% మీ నీడ్స్ని సాటిస్ఫై చేసుకోవడానికి యూజ్ చేయండి. అంటే పెట్రోల్, రెంట్, ఎలక్ట్రిసిటీ, ఫుడ్, వీటి మీద యూజ్ చేయండి. 6,000 అంటే 30%ని మీ వాంట్ని సాటిస్ఫై చేసుకోవడానికి యూజ్ చేయండి, అంటే బట్టలు, షూస్ ఇలాంటి వాటికి. మిగిలిన 4,000 అంటే 20% మీరు ముట్టుకోకూడదు, ఎమర్జెన్సీస్కి వెళ్తాయి, సేవింగ్స్కి వెళ్తాయి. మీరు ఇంకా కొంచెం ఎక్కువ సేవ్ చేసుకోగలిగితే FD, మ్యూచువల్ ఫండ్, స్టాక్స్, వీటి మీద మీరు నాలెడ్జ్ పెంచుకొని స్మార్ట్గా ఇన్వెస్ట్ చేయండి. మనీ మల్టిప్లికేషన్ ఈజ్ ఎవ్రీథింగ్. నెంబర్ 5, యువర్ ఓన్ స్కిల్. ప్రతి ఒక్కరికి యునీక్ పనికొచ్చే స్కిల్ ఒకటి ఉంటుంది. ఆ స్కిల్లే మన మన ఫ్రెండ్స్లో కల్లా యునీక్గా కనిపించేలా చేస్తుంది మనల్ని. నో మ్యాటర్ ఇస్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, కుకింగ్, స్పోర్ట్స్, మ్యూజిక్, ఏదైనా సరే బీ ద బెస్ట్ అట్ ఇట్, మాస్టర్ చేయండి. పొద్దున మీకు ఫినాన్షియల్లీ ప్రాబ్లమ్ వస్తే ఆ స్కిల్లే మీకు ఫుడ్ పెడుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. దీస్ ఆర్ ద 5 స్కిల్స్ దట్ ఎవ్రీ మ్యాన్ నీడ్స్ ఇన్ ఆర్డర్ టు సర్వైవ్ ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్. ఈ వీడియోని ఖచ్చితంగా ఎంతమందికి అయితే అంతమందికి షేర్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది.
డెఫినెట్లీ అందరూ షేర్ చేయండి. అండ్ మీకు కానీ నేను కానీ చెప్పిన పాయింట్ ఏదైనా సరే మీకు నచ్చితే, యూస్ఫుల్ అవుతుంది అనిపించినా సరే, ఇన్ఫర్మేటివ్గా అనిపించినా సరే, రిలేటబుల్గా అనిపించినా సరే, ఈ వీడియోకి ఒక పెద్ద లైక్ ఇవ్వండి. అండ్ మీకు ఎలాంటి అవుట్ఫిట్ ఇన్స్పిరేషన్స్ కావాలన్నా సరే, మీకు ఎలాంటి పర్సనల్ అడ్వైస్ కావాలన్నా సరే, యూ కెన్ మెసేజ్ మీ అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఇట్స్ అట్ ద రేట్ ఆఫ్ BVS Ganesh, link is in the description. And subscribe to the Fashion Words, ilanti content kosam, ilanti meaningful content kosam, ilanti value unthecha content kosam. Endukante meer subscribe chesthe that will motivate me inka ilanti videos ekku pettalani cheppi. So kachithanga subscribe cheyandi, mee friends tho share cheyandi channel ni. And also don't forget to punch that bell icon in the face, and I'll see you guys in the next one.